మన విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం అయితే ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసారో తెలుసా పూర్వం కీలుడు అనే యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు అయితే అతని భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు ఏం వరం కావాలో కోరుకోమంటారు అయితే కీలుడు మీరు ఎప్పుడూ కూడా నా గుండెల్లో ఉండాలి అని కోరుకుంటారు అయితే ఆ మాట విని దుర్గమ్మ సరే నువ్వు కృష్ణానది పక్కన పర్వతంగా మారితే ఆ పర్వతం పైన నేను వెలుస్తాను అని చెప్పింది అయితే దుర్గమ్మ చెప్పిన విధంగా ఆ కీలుడు కీలాద్రి పర్వతంగా మారాడు దుర్గమ్మ మహిషాసురుడు అనే రాక్షసుని సంహారం చేసిన తరువాత మహిషాసురమర్ధినిగా కీలాద్రి కొండపై వెలిసింది ప్రతిరోజు ఇంద్రాది దేవతలు అంతా వచ్చి దేవిని పూజించటం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలువబడుతుంది అమ్మవారు కనకవర్ణ శోభితురాలయ్యి ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే పేరు వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరి అంజనీ వ్లాగ్స్ బై బాయ్